విజయవాడ తాడేపల్లిలో జనవరి 5వ తేదీన సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుందని ఈ సమావేశానికి రాష్ట్రంలోని సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గుంటూరు పాల్నాడు బాపట్ల జిల్లాల సర్పంచులు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్పంచుల గౌరవ వేతనం 3000 నుండి 15000 చేయాలని సర్పంచుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచుల ఆధీనంలో గ్రామ సచివాలయాలు కార్యకలాపాలు జరగాలన్నారు. రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై నూతనంగా సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అల్లాబక్షు మంచాల సాంబశివరావు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిని ప్రధానంగా ఈరోజు నెల్లూరులో ప్రెస్ మీట్ ఏర్పడిన కారణం ఏంటంటే సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు స్టేట్ వైడ్గా. మరి సర్పంచులుగా ఎన్నికయ్యి 7 నెలలు అవుతుంది, అయినా కూడా మరి సర్పంచులు నిధులు విధులు లేక చాలా బాధలు పడుతూ ఉన్నారు. దీనికి మేము ఈ సమస్యల మీద జనవరి 5వ తారీఖుని తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో 10 గంటలకి రాష్ట్ర స్థాయి సర్పంచుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో సర్పంచుల యొక్క నిధులు విధుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, బాధల గురించి మాట్లాడటం, అదే రోజు రాష్ట్ర స్థాయి సర్పంచుల సంఘం కార్యవర్గం కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు తాడేపల్లిలోని జనవరి 5వ తారీఖుని 10 గంటలకి సమావేశం ఏర్పాటు చేయడం సిఎస్ఆర్ కళ్యాణ మండపం. మరి ఆ కార్యవర్గాన్ని ఎన్నుకుని అదే రోజు మరి ఈ సమస్యల మీద మరి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారిని కలిసి మరి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి సమస్యల మీద మరి ఆ సమస్యలు సాధించుకునే దిశగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రీసెంట్గా మనం పోయిన నెలలోనే విజయవాడలోనే ఒక మీటింగ్ పెట్టాం సర్పంచ్లో దీని మీద, దాంట్లో కొన్ని డిమాండ్స్ మేము తీర్మానం చేయడం జరిగింది. మరి ఆ డిమాండ్స్ ఏంటంటే మరి సర్పంచులకి గౌరవ వేతనం 3000 రూపాయల నుంచి 15000 రూపాయలు చేయాలని చెప్పి కూడా మేము ఫస్ట్ మొదటి డిమాండ్ పెట్టడం జరిగింది. మరి గ్రామ పంచాయతీలలో గ్రీన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఫస్ట్ మేము గ్రీన్ అంబాసిడర్ జీతాలు మేమే చెల్లిస్తామని చెప్పి మరి వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మాట తప్పిందని కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని మళ్ళీ వెళ్ళి అడిగి ఆ దిశగా మేము జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించుకునే విధంగా మాట్లాడటం తప్పి మేము 2 డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ వచ్చినాక సర్పంచుల పాత్ర తగ్గిపోయింది. వాలంటీర్ల వ్యవస్థని సర్పంచుల ఆధ్వర్యంలోనే జరగాలని మరి ఏ పథకమైనా కూడా సర్పంచులకి మరి తెలిసి జరిగేట్టుగా ఉండాలని చెప్పి కూడా మేము 3వ డిమాండ్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గం అయిపోయినాక రాష్ట్ర వైడ్గా సర్పంచ్ అందరూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీలో కేంద్ర మినిస్టర్ గారు కనుకోండి ఒకరైతే మరి మోడీ గారు అపాయింట్మెంట్ కూడా అవసరమైతే వచ్చే కనుక తీసుకుని ఏదైతే మాకు యూనియన్ బ్యాంక్ అకౌంట్లో సర్పంచులకి అకౌంట్లు ఓపెన్ చేయించారో ఆ అకౌంట్లోనే పీపీఎంఎస్ అకౌంట్లోనే అమౌంట్ డైరెక్ట్గా కేంద్ర నిధులు కూడా మా సర్పంచులకి ఆ అకౌంట్లో వేసే విధంగా మరి కృషి చేస్తారని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కూడా సర్పంచులు అందరూ స్టేట్ వైడ్గా కాకుండా మా దేశ వైడ్గా కూడా సర్పంచులు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారు. వాళ్ళ ఆలోచన ఏంటి, సర్పంచులకే డైరెక్ట్ అకౌంట్లో వేయాలండి, అట్లా వేస్తే ఇబ్బంది ఉండదు. ఇది అట్లా వేయకుండా మరి సిఎంఎస్ అకౌంట్లో ఎప్పుడైతే చేస్తున్నారో అది రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ని వాళ్ళ కొన్ని అవసరాలకి వాడుకుంటా ఉంది. దాన్ని నిరోధించడం కోసం మేము ఢిల్లీకి వెళ్ళి గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గడప గడపకి 10 సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళకి నిధులు డెవలప్మెంట్ కింద. ఆ నిధులు కూడా సర్పంచుల ఆధీనంలోనే సర్పంచులకే ఇవ్వాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కోరుతా ఉన్నాం.